సో నెక్స్ట్ సార్ మా ఆడియన్స్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక పద్యం కనుక రాశారంట పాడారంట మా గురించి ఒక్కసారి మరొకసారి నేను వల్ల ఇంక రెండు జాను రెండు వద్యాలు పాడాను మూడు వద్యాలు రాయించాను నేను అవును సార్ డాక్టర్ మేకడ రామలింగ స్వామి గారని తెలుగు పండితులు అని విశాఖపట్నం గురుగారికి నేను చెప్పాను సార్ నాకు నాకు పద్యానికి ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పెద్ద వేషం చేశాను సార్ ఆయన మీద ఒక రెండు మూడు పద్యాలు రాసి పెట్టండి సార్ నాకు నేను పాడుకుంటానన్న అంటే సరే అని చెప్పేసి వన్ డేలో రాసి పంపించాను ఆయన పంపిస్తే అవి కూడా నేను మామూలుగా పాడి డిజైన్ చేసి పంపించాను ఒక పద్యం పంపించాను పవన్ కళ్యాణ్ గారికి మా ఆడిట ఆయన ఆడిటర్ రత్నం గారి నా బంధువు ఆయనకి పంపితే ఆయన పవర్ స్టార్ గారికి పంపడం జరిగింది ఆయన చూసి ఆయన సంతోషించి అక్కడి నుంచి బాబీ గారి కోడేటు బాబీ గారికి ఫోన్ చేసి రే నాతో యాక్ట్ చేసిన సమీర్ గారిని మంచి పద్యం పాడేట రా ఆయన ఫోన్ నెంబర్ ఇవ్వు మా పిఏకి అని చెప్పి ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఎప్పుడో పిలుస్తారో నేను ఇంటికి కలుస్తా ఒక రెండు వేరే వేరే ఛానల్ రెండు పద్యాలు పాడా ఇంకో పద్యం ఉంది ఆ పద్యం మీకు వినిపిస్తాను జనహిత కార్యాలు సకల సంబోధాలు నిరతమాలోచించు నియతి పరుడు జనుల సంక్షేమమే జనసేన గురి అని ఘోషించుచున్నట్టి గొప్పవాడు పవన వేగమును పనులలో చూపించి పేరుకు తగినట్టి ధీరుడతడు అభిమాన వరులతో అలరారుచున్నట్టి ప్రవిమల జనభక్తి భరితుడతడు చలన చిత్ర రంగాన సంచలన నటుడు జనుల హృదయాల నెలవున్న శక్తివరుడు అతడే అభిమాన సంఘాల అగ్రనటుడు పవన కళ్యాణ్ ప్రముదితుడౌ ప్రజితుడౌను అద్భుతం కాదండి గురుగారు మేకడ రామలింగ స్వామి గారు డాక్టర్ మేకడ రామలసింహ గారు రాసిన పద్యాలు అవి ఆయన వ్యక్తిత్వాన్ని ఉన్నది ఉన్నట్టు 100% రాశారండి మూడు పద్యాలు ఆ పద్యాలు నాకు చాలా ఇష్టం అంటే నేను ఆ పద్యాలు కూడా మొత్తం రికార్డ్ చేసి వెనక డిజైన్ చేయించాను సరే ఏవైనా ఛానల్స్ ద్వారా ప్రచారం చేద్దామని నా అభిప్రాయం ఎలా చేయాలో నాకు తెలియలేదు కాకపోతే సోషల్ మీడియా కూడా వచ్చారు కాబట్టి తప్పకుండా మనలో దాచుకోవడం ఎందుకని చెప్పి అలా పాడేస్తాను తప్పకుండా మేము ప్రచారం చేస్తాము మీ తరఫు నుంచి తప్పకుండా తప్పకుండా ఎస్